హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటాం మేము ఇక్కడ మా అత్తయ్య గారితో కబుర్లు చెప్పుకొని చాలా రోజులైంది సమయానికి అక్కడ మనం ఇంగ్లాండ్లో చేయించుకున్నాం కదా ఇప్పుడు మన ఫస్ట్ టైం ఇండియాలో తిరుపతిలో అన్నమాట ఓ బస్సు ఓవర్ఫ్లో ఇదైతే ఫ్రీ అన్నదానం క్యూ అన్నమాట సో కొంచెం టైం పట్టచ్చు బట్ మనం అయితే ఈరోజు ఖచ్చితంగా చేసేద్దాం తునులో అయితే మా ఫ్యామిలీతో పాటు ఒక వారం రోజులు మంచి ప్రైవేట్ టైం గడిపాం సో వ్లాగింగ్ అయితే ఎక్కువ చేయలేదు పిల్లలైతే మాకన్నా ఎక్కువ ఎంజాయ్ చేశారు ఊర్లో ఉన్న కొంతమంది చుట్టాలని ఫ్రెండ్స్ని కలిసాం కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు ఒకటో రెండో చూసాం సో ఈరోజు అయితే నేను సంధ్య సమ్యాన్ మా అమ్మగారు అత్తయ్య గారు మావయ్య గారు అందరం కలిసి తిరుపతి బయలుదేరుతున్నాం అక్కడ మేము కళ్యాణం చేయించుకుంటాం అండ్ సమ్యాన్ తలనీలాలు కూడా తీస్తాం ఫైనల్గా వేల మందితో క్యూలో నిలబడి దేవుణ్ణి దర్శనం చేసుకోవడం నిత్య అన్నదానం తినడం ఇవన్నీ ఈ ట్రిప్లో మాకు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాం తిరుపతి చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ట్రిప్ మా అత్తగారితో మమ్మీ డాడీ అందరితో అన్నమాట మావయ్య గారు ఉన్నప్పుడు అక్కడ తమిళనాడు ఇవన్నీ కూడా తిరిగారు ఫైనల్గా అయితే మా బస్సు అయితే వచ్చిందండి మేము 1 అవర్ బిఫోర్ వచ్చాం అన్నమాట సో ఆన్ టైమే 5 o'clock సో శ్రీ వన్ సర్వీస్ సో బాగుంది బస్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అనమాట మాకు ట్రైన్ టికెట్స్ దొరకలేదు ఏది జరిగినా మన మంచి క్యాండడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటాం మేము ఇక్కడ మా అత్తగారితో కబుర్లు చెప్పుకొని చాలా రోజులైంది మా ఇద్దరం కబుర్లు ఆడితే రాత్రులు అయిపోతాయి అనమాట సో నేను సమ్యాన్ మా అత్తగారు ఇక్కడ మా ఆయన అక్కడ అనమాట సమ్యాన్ అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్తో చూసుకుంటాడు అనమాట మేము ట్రైన్లో అయితే బాగుంటుంది వ్యూ బస్సులో ఎలాగ అనుకున్నాం కానీ బస్సు ఇంకా చాలా బాగుంది చూడండి అంత బాగా చూసుకుంటాడు రాజమండ్రి అయితే వచ్చినాక మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఎక్కేశారనమాట సో హ్యాపీ సమ్మి అని మా అత్తగారు పడుకునిపోయారు సో మళ్ళీ డిన్నర్కి లభిస్తాం అనమాట హ్యాపీగా అయితే డిన్నర్ బ్రేక్ అనమాట 20 మినిట్స్ ఏలూరులో ఆపారు బాగుంది ఫుడ్ కోర్ట్లా ఉంది ఇక్కడ ఏమైనా ఉంటాయి బిర్యానీ పరోటా టిఫిన్స్ అన్నీ ఉంటాయి మా ఇంట్లో అందరూ వెజిటేరియన్ ఇవాళ సో తిరుపతి వెళ్తున్నాం కాబట్టి అందరూ వెజ్జే తీసుకుంటున్నారనమాట నాకేంటంటే బస్ పడదు కొంచెం నాకు ఏదైనా పచ్చడిలా కావాలి సో ఏదైనా కర్డ్ రైస్ ఏదైనా నేను తీసుకుంటాను చపాతి పన్నీర్ కర్రీ అండ్ దోశ అందరూ షేర్ చేసుకొని తిన్నారనమాట సో సమ్యాన్ అయితే డిజర్ట్ కొనిపించుకున్నాడు కుల్ఫీ సో అది కూడా తినట్లేదు సో స్పెషల్ ఇండియా స్పెషల్ నారింజ మిఠాయి కొనుక్కొని తింటున్నాం అనమాట ఓ దేశ ఫుల్ ఎంజాయ్ చేసాడు అమ్మ కొట్టుకోవడం గిల్లుకోవడం అమ్మమ్మ అమ్మ కదా అమ్మమ్మ అడిగి అమ్మ అమ్మమ్మ అమ్మమ్మ ఫ్లయింగ్ కిస్ అమ్మమ్మ I wish I could wipe my own memory out. I wish I could dream about somebody else. I wish I could talk when the silence so loud. I wish, oh, I wish. సో తిరుపతి అయితే ఇప్పుడే దిగాం అండి ఇప్పుడు మేమైతే అంతా ఫ్రెష్ అయిపోయి కళ్యాణంకి వెళ్తున్నాం అనమాట సో కళ్యాణం అనేటప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది మీకు ఒక మంచి మాట చెప్పాలి షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను మనలో అందరికీ తెలుసు కదా పెళ్ళి అంటే మన లైఫ్లో ఎంత ఇంపార్టెంటో మన అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి చేయాలనుకుంటున్నప్పుడు ఐదర్ మన రిలేటివ్స్లో కానీ మీడియేటర్స్కి కానీ ఒక మంచి మ్యాచ్ చూడమని అడుగుతాం కదా ఇలా మనలో కొంతమంది అయితే వేలకు వేలు ఖర్చు పెడతారండి మీడియేటర్స్కి మనీ పే చేసి బట్ వాళ్ళు ఏం చేస్తారు ఐదర్ 10 20 వాళ్ళకున్న సర్కిల్లో సెలెక్ట్ చేసి మీకు చూపిస్తారు మనకి ఇంకా వేరే ఆప్షన్ ఉండక మనం అందులోదే ఒక
ఒకటో రెండో సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ ఏంటి మనకి ఏది సెట్ అవుద్దని పిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటాం. పోనీ అలా కాదు మ్యాట్రిమోని వెబ్సైట్స్ మ్యారేజ్ బ్యూరోలో ట్రై చేద్దాం అనుకుంటే మనకి ఏదైనా మ్యాచ్ నచ్చి వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలంటే మీరు 3 మంత్స్కి అయితే ఒక ప్యాకేజ్, 6 మంత్స్కి అయితే ఒక ప్యాకేజ్ అని ఇలా వేలుకి వేలు చార్జ్ చేస్తారండి. ఇలా మనలో చాలామంది సఫర్ అయి ఉంటాం కదా. సో మనందరికీ ఒక మంచి గుడ్ న్యూస్తో తీసుకొచ్చానమాట. అదేంటి అంటే రీసెంట్గా ఒక మంచి యాప్ లాంచ్ చేశారండి, ఇది పెళ్లి యాప్. ఈ యాప్ అయితే మీరు రెగ్యులర్గా యూస్ చేసే మ్యాట్రిమోని వెబ్సైట్స్ కానీ అలాంటి యాప్ లాంటిది అయితే కాదు, కంప్లీట్లీ డిఫరెంట్. సాధారణంగా మీ ఏ మ్యాట్రిమోని యాప్స్లో చూసినా మీకు ఏదైనా మంచి మ్యాచ్ నచ్చి వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే 10 మందిని కాంటాక్ట్ చేయాలంటే ఒక కాస్ట్, 20 మందికి అయితే ఒక కాస్ట్, 3 నెలలకి అయితే ఒక కాస్ట్, 6 మంత్స్కి అయితే ఒక కాస్ట్, ఇలా ఒక్కొక్క డిఫరెంట్ కాస్ట్లతో మనల్ని దగ్గర బోల్డ్ చార్జ్ చేస్తారు. కానీ పెళ్లి యాప్లో అలా కాదండి. మీకు మ్యాచ్ మంచి మ్యాచ్ నచ్చే వరకు, మీ పెళ్ళి అయ్యే వరకు ఎన్ని ప్రొఫైల్స్ అయినా చూడొచ్చు, ఎన్ని నెంబర్స్ అయినా అడగచ్చు అనమాట. ఇది కంప్లీట్లీ అన్లిమిటెడ్. ఇంతకీ వీళ్ళు ఎంత చార్జ్ చేస్తారనుకుంటున్నారా? వీళ్ళు అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు వీళ్ళ యాప్లో మీకు 1 టైం రిజిస్ట్రేషన్ ఫీ అని ఉంటుందండి, అది 500 రూపీస్ కడితే చాలు అనమాట. సో ఇండియా మొత్తంలో మీరు ఎక్కడ చూసినా ఇలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేసే యాప్ కానీ ఏ మ్యాట్రిమోనీ కానీ ఇంకొకటి అయితే లేదండి ఇంత తక్కువ రేట్లో. వీళ్ళ ట్యాగ్లైన్ ఏంటో తెలుసా అండి? మీ జీవితంతో మేము వ్యాపారం చెయ్యం. చాలా బాగా నచ్చింది నాకు. మీ ఫోన్ నెంబర్ని, మీ పిక్చర్స్ని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకే షేర్ చేస్తారండి. సో మీరు అస్సలు వరి అవ్వక్కర్లే. మీ పిల్లల భవిష్యత్తు మీడియేటర్స్ చేతిలో పెట్టి ఏదో కొన్ని సంబంధాల్లో కాంప్రమైజ్ అయ్యి సెలెక్ట్ చేసుకుంటారా, లేదా మీకు మీరే రంగంలో దిగి పెళ్ళి యాప్లోకి వెళ్ళి 100 సంబంధాలు చూసి బెస్ట్ అవుట్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్ చూస్ చేస్తారా? అది మీ చాయిస్. ఒకవేళ ఈ యాప్లో మీ ప్రిఫరెన్సెస్ తగ్గట్టుగా మీకు మ్యాచ్ దొరకపోతే అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దండి. ఎవ్రీ మంత్ 100 కొద్ది ప్రొఫైల్స్ యాడ్ చేస్తారండి. ప్లీజ్ బీ పేషెంట్. సో ఇంకెందుకండి లేట్? నేను కింద డిస్క్రిప్షన్లో అయితే వాళ్ళ లింక్ ప్రొవైడ్ చేస్తాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఒక బెస్ట్ లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. తిరుపతి అయితే ఎంటర్ అయిపోయాను అనమాట. ఇక్కడ మన సబ్స్క్రైబర్ రిషి, హేమంత్ అనే ఇద్దరు పిల్లలు వచ్చారు, ఇద్దరు ఉన్నారు. వాళ్ళే మాకు అన్ని ఇక్కడ అరేంజ్మెంట్స్ చూసారనమాట. సో మాకైతే కంప్లీట్గా చాలా రోజులు అయిపోయింది కాబట్టి మాకు నాలెడ్జ్, ఐ మీన్ ఇక్కడ ఎలా బుక్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం కష్టమైంది. సో వాళ్ళు ప్రతిదీ హెల్ప్ చేస్తారు. వాళ్ళ నాన్నగారు ఇక్కడ వర్క్ చేస్తారనమాట, టీటీడీలో ఎగ్జిక్యూటివ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంట. సో ఆయన అన్నీ హెల్ప్ చేశారు మనకి. జర్నీ చేసినట్టే లేకుండా హ్యాపీగా దిగాం. ఇప్పుడైతే హోటల్కి వెళ్తున్నాం, మధ్యలో కొన్ని డాక్యుమెంట్స్ కావాలంటండి, ఆధార్ కార్డు, మనం ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అయ్యామని, ఇవన్నీ కావాలి కదా. సో మధ్యలో మేము అన్నీ తీసుకొని సో పైకి వెళ్ళిపోతాం అన్నమాట. చాలా సమయాన్ని వేషాలు. అక్కడైతే చెక్ పోస్ట్ దగ్గర చెక్ఇన్ అంతా అయిపోయిందండి. మనం ఎయిర్పోర్ట్లో ఎలా చెక్ చేస్తున్నారు, మొత్తం అంతా లగేజ్ చెక్ చేస్తున్నారు, మనల్ని కూడా స్కాన్ చేస్తున్నారు. జస్ట్ ఒక 7 to 8 మినిట్స్ పట్టింది అంతే అనమాట మా 5 గురికి. సో మళ్ళీ బ్యాక్ టు జర్నీ అనమాట. ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాం. అన్నమయ్య భవన్లో అయితే రూమ్ దొరికిందండి. ఇదంతా కూడా రిషి వాళ్ళే, అన్నీ రిషి అరేంజ్ చేశారనమాట. మా ఇంట్లో 4 గుండ్లు ఇప్పుడు. సో మా అత్తయ్య గారు, సమ్య, మా నాన్నగారు, చైతన్య అనమాట. గుండ్లన్నీ అయిపోయాక మేము కళ్యాణంకి వెళ్తాం. మా నాన్నగారు, అమ్మ, అత్తమ్మ ఏమో దర్శనంకి వెళ్తారనమాట. సో అది నెక్స్ట్ ప్లాన్. ఇదైతే మా రూమ్, ఒక లివింగ్ రూమ్ వచ్చింది. అలాగే లివింగ్ రూమ్లో కౌచెస్ ఇచ్చారు, ఒక దివా, ఒక బెడ్ కూడా ఉందన్నమాట. సో చాలా బాగుంది రూము. ఇది ఒక బెడ్రూము, అలాగే ఇది ఒక బెడ్రూమ్. బెడ్రూమ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఏసీ ఉంది, ఒక డబుల్ కాట్ బెడ్ ఉంది, వాష్రూమ్ అనమాట. సో మేమైతే గబగబా ఫ్రెష్ అయిపోవాలి. మా జర్నీ ఇప్పుడు వచ్చి మాకు 10:30కి కళ్యాణం టికెట్స్ అనమాట. ఈలోపు మా ఇంట్లో వాళ్ళందరూ గుండెలు చేయించుకోవాలి. సో నేను ఇలాగా, నేను మమ్మీ ఫ్రెష్ అయిపోవాలి, అందరూ ఫ్రెష్ అయిపోవాలి. సమయానికి అక్కడ మనం ఇంగ్లాండ్లో చేయించుకున్నాం కదా, ఇప్పుడు మన ఫస్ట్ టైం ఇండియాలో తిరుపతిలో అనమాట. సో అప్పుడు నేను చేయించాను, ఇప్పుడు తాతయ్య ఒళ్ళో కూర్చొని చేయించుకున్నారు. గోవింద సమయాన్, గోవింద గోవింద గో. ఫైనల్గా 3 సంవత్సరాల తర్వాత మనకి తిరుపతిలో తీసుకునే భాగ్యం కలిగిందనమాట.
పుట్టినప్పటి నుంచి అనుకుంటున్నాం, కుదరలేదని మధ్యలో. అందుకే మేము అక్కడ బర్మింగ్హామ్లో చేయించేస్తాం. గోవిందా గోవిందా చెప్పు గోవిందా. నేను కూడా మూడు కత్తెర్లు ఇచ్చి చక్కగా మళ్ళీ స్నానం చేసి చీర కట్టుకొని కళ్యాణానికి వెళ్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ నాది. సో నేను చైతన్య సమ్య కళ్యాణంకి వెళ్తున్నాం. మా అమ్మగారు నాన్నగారు మా అత్తయ్య గారు వాళ్ళతో 2 o'clock స్లాట్ అనమాట. సో వాళ్ళ దర్శనంకి 2 o'clock వెళ్తారు. ఈలోగా మేము వచ్చేస్తే మళ్ళీ మేము వాళ్ళతో కూడా కలిసి వెళ్తాం. సో కళ్యాణం అయితే ఇదే ఫస్ట్ టైం అండి చేయించుకోవడం. సో చాలా బాగుంటుంది అని విన్నాను. సో సమయాన్ని కూడా అల్లరి చేసినా ఏం చేసినా సరే మా దగ్గర పెట్టుకుందాం, చక్కగా చూసుకుందాం అని చెప్పి వెళ్తున్నాం అనమాట. అంతా దర్శనం బాగా అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఫోన్లన్నీ మా డాడీ వాళ్ళు కప్చెప్పి వెళ్తున్నాం అనమాట. సో వన్స్ కళ్యాణం అయిపోయాక అసలు ఎలా జరిగింది, ఏంటి ప్రాసెస్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇప్పుడైతే మనం కళ్యాణంకి వెళ్ళి చాలా చక్కగా అయిందనమాట కళ్యాణం. చక్కగా దేవుడిని కూడా చాలా ప్రశాంతంగా చూసుకున్నాం, చాలా బాగా అయింది. సమయాన్ని కూడా ఇంత కూడా పేచీ పట్టకుండా, దేవుడు మహిమ అంటారు కదా, చక్కగా ఉన్నాడు అనమాట. ఇంత కూడా పేచీ పట్టలు, చక్కగా దేవుడిని చూశాడు, రిలాక్స్గా అయ్యింది. మా పేరెంట్స్ ఏంటంటే 300 rupees టికెట్కి వెళ్ళారంట. మా మమ్మీ డాడీ మా అత్తమ్మ వాళ్ళది కూడా పాపం బాగానే అయిపోయింది అనమాట అంతా. సో వాళ్ళు మేము ఒకే టైంకి వచ్చాం. వాళ్ళు 12 o'clock వెళ్ళారు, మేము 10 o'clock వెళ్ళాం. అంటే అది కళ్యాణం వచ్చి 12 o'clock స్టార్ట్, 1:30 వరకు చేశారనమాట కళ్యాణం. ఆ తర్వాత దర్శనం పక్కనే అనమాట. దర్శనం చేసుకొని అలా లడ్డూలు తీసుకొని వచ్చాం. ఇప్పుడైతే ఒక అరగంట రెస్ట్ తీసుకొని డ్రెస్ చేయించేసుకొని హ్యాపీగా మళ్ళీ కొండ దగ్గర, అక్కడ మనం ఇందాక దర్శనం చేసుకున్న దగ్గరికే, కళ్యాణం దగ్గరికే ఒకసారి వెళ్ళి ఏమైతే చూడగలము, ఏమైతే చూపించగలను, అక్కడైతే ఇంకా ఏమి ఉన్నాయో అవన్నీ ఎంత వీలైతే అంత చూసుకొని మీకు చూపిస్తాను. అన్నదానం కూడా ఇక్కడ ఫ్రీ భోజనం ఉంటుంది కదండి, అందులో చేయడం కూడా ఒక అదృష్టం అనమాట. సో తినడానికి ట్రై చేస్తాం. బాగా క్యూ ఉంటే ఏమి చేయలేం, కానీ హాల్ చూస్తేనే మన కళ్ళు చాలా కన్నులకు విందుగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడైతే సమయాన్ని మా అమ్మ నాన్నగారికి ఇచ్చాను. సో సమయాన్ని లేడు, మాకు లగేజ్ లేదు కాబట్టి చక్కగా ఫ్రీ బస్సులో ఎక్కి మనం పొద్దున్న కళ్యాణం అయితే ఎక్కడ చేయించుకున్నాం ఆ ప్లేస్కి వెళ్ళి ఒకసారి అంతా కూడా చూపిద్దాం అనుకుంటున్నాను నేను. అలాగే ఫ్రీ భోజనం దగ్గర కూడా వెళ్దాం. మరి కెమెరా ఎలా చేస్తే మీకు చూపిస్తాను, లేదంటే మేము తిని ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ చెప్తాను. కొండంతా కూడా బోర్డు బస్సులు తిరుగుతున్నాయి. బస్ స్టాప్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి, మీకు రెగ్యులర్గా దొరుకుతాయన్నమాట, ఏం ప్రాబ్లం లేదు. బట్ ఒక్కొక్కసారి కొంచెం టైం లే, మనం వచ్చే టైంకి రాకపోవచ్చు, పిల్లలతో ఉన్నప్పుడు లగేజ్ ఉన్నప్పుడు మనం అలాంటి జీప్స్ తీసుకోవచ్చు అనమాట. మినిమం 100 rupees 150 rupees అలా తీసుకున్నారు వాళ్ళు ఒకవైపుకి. పొద్దున అయితే మేము అలా వెళ్ళాం, సమయాన్ని గాల్ చేస్తున్నాడు, సమయాన్ని దిక్కుతానని అడిగేవాడు అనమాట. సో ఈవినింగ్ ఎలా అయినా ఫ్రీ బస్ ఎక్కాలి అని చెప్పి వచ్చామన్నమాట మళ్ళీ. ఓ బస్సు ఓవర్ఫ్లో, ఒక బస్సు వచ్చింది బట్ ఏంటంటే బాగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. సో మనకి టైం ఇవాళ ఏమి స్కెడ్యూల్ లేదండి, హ్యాపీగా ఎంజాయ్ చేయడమే కాబట్టి ఇంకో బస్సు కోసం వెయిట్ చేద్దాం. మనమైతే ఈరోజు ఖచ్చితంగా చేసి చేద్దాం. పెద్ద టైం అయితే ఏం పట్టదంట, ఒక హాఫ్ అన్ అవర్ అంతే. ఈ బిల్డింగ్ కట్టొచ్చి 10 years అయిందంటే అండి. సిట్టింగ్ కెపాసిటీ వచ్చి 2000 plus అనమాట. సో అందరూ ఒక్కసారైనా దేవుడి ప్రసాదం టేస్ట్ చేయాలనుకుంటారు కదా. వెనకాల మా మమ్మీ డాడీ సమయాన్ని కూడా వస్తున్నారు. సమయాన్ని కూడా ఈరోజు ప్రసాదం తింటాడనమాట. మొన్న అన్నవరంలో కూడా చాలా భలే తిన్నాడు, అంటే రోజు తినట్లేదు కానీ ప్రసాదాలు అంటూ తింటున్నాడు అనమాట. రే బుడ్డడా,
సమ్యాన్ బాయ్ సమ్యాన్ సమ్యాన్ మా మమ్మీ డాడీతో ఉన్నాడనమాట హ్యాపీగా ఉన్నాడు అక్కడ నాకు భయం అంతా ఎలాగా అనుకున్నాను కానీ అది ఇలాంటి భలే ఎంజాయ్ చేస్తున్నాడు ఆల్మోస్ట్ వచ్చేసాం అనమాట ఇంకో 10 మినిట్స్ అంతే సో లోపల మాకు కన్విన్సింగ్ సిట్టింగ్ అంతా కూడా మన ఫ్రెండ్ అనమాట మోక్షజ్ఞ వాళ్ళ మమ్మీ మన సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ అండి మీది ఏ ఊరు అండి కర్నూలు జిల్లా గలగల్ మండలము పోల్కల్లు గ్రామం పోల్కల్లు గ్రామం పోల్కల్లు 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 గ్రామం ఉల్లిపాయ ఎక్కువ ఉంటుంది ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట అప్స్టైర్స్ 3 బ్లాక్స్ ఉన్నాయంటే కింద కూడా ఉన్నాయి సో ఎడ్ సో అన్నీ కలిపి 2000+ సిట్టింగ్ అనమాట సో అందరికీ అరిటాక్ భోజనం స్వీట్ భోజనంతో కలిపి ఇక్కడ అన్నదానం పెట్టే చోట ఒక మంచి సీనిక్ ప్లేస్లా ఉందన్నమాట మంచిగా గ్రీనరీ వేసి ఒక మంచి వాల్ పేపర్ అంటించి దేవుడు ఉన్నారనమాట చాలా బాగుంది ఇక్కడ అందరూ ఫైనల్కి కలిసాం మమ్మీ డాడీ సమ్యాన్ కూడా ఇక్కడ ఉన్నారనమాట కొబ్బరికాయ పచ్చడి క్యాబేజ్ శనగపప్పు కూర పరవన్నం అనమాట రైస్ వేసారు సాంబార్ వేస్తారనుకుంటా సమ్యానికి అయితే కొబ్బరికాయ పచ్చడి చాలా బాగా నచ్చింది మనకు సాంబార్ వస్తుంది ఎల్లో రైస్ చూసారుగా తృప్తిగా ఫోన్ చేసాం ఈరోజు తృప్తిగా దర్శనం కూడా అయిందనమాట సమ్యానికి ఈరోజుకి 20 రోజులు అయింది ఇండియా వచ్చి ఒక్క ముద్ద అన్నం తినలేదు ఇక్కడ మటు సాంబార్ అన్నం 3 ముద్దలు తిన్నాడనమాట దేవుడు ప్రసాదం సమ్యాన్ కూడా తిన్నాడు హ్యాపీ సో ఇదైతే మాది ఫస్ట్ డే వ్లాగ్ అండి తిరుపతి వ్లాగ్ సో నెక్స్ట్ వ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాం బాయ్